రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారమే ప్రజాప్రతినిధులు ఓటు వేస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్ అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమార్ విజయం సాధిస్తారని ఆయన అన్నారు. ఏకాభిప్రాయ సాధన అంటున్న బీజేపీ యూపీఏతో సమావేశమైనప్పుడు కోవింద్ అభ్యర్థిత్వాన్ని మరి ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికలపై ద్రోణంరాజు శ్రీనివాస్తో మా ప్రతినిధి శశాంక్ ఫేస్ టు ఫేస్. గత ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్పుగా అప్పట్లో ప్రణబ్ ముఖర్జీకి ఓట్లు వేయించడంలో కీలక పాత్ర పోషించిన ద్రోణంరాజు శ్రీనివాస్ మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు, మళ్ళీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, ఈసారి కాంగ్రెస్ వీక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది, అయినా మీరా కుమార్ గారిని నిలబెడుతున్నారు, మీరా కుమార్ గారి క్వాలిటీస్ ఏంటని మీరు భావిస్తున్నారు? ఒక విషయం అండి, మేము కూడా సోనియా గాంధీ గారు కానీ మిగతా ప్రతిపక్షాలు మిత్రపక్షాలుగా ఏమున్నాయో సిపిఐ సిపిఎం సమాజవాదీ పార్టీ ఇతర పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా చేస్తేనే బాగుంటుందన్న ఆలోచనతో ఉన్నప్పుడు వీళ్ళు కన్సెన్సస్ అని పేరు మీదుగా రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు వెళ్ళి సంప్రదింపుల విషయంలో వాళ్ళు నిజంగా సంధి కుదుర్చుకుని ఒక ఏకగ్రీవంగా చేయాలన్నటువంటి దృక్పథంతో వాళ్ళు వెళ్ళలేదు. ఏదో పలానా క్యాండిడేట్ ఇగో కోవిద్ గారిని మేము నిర్ణయించాం, మేము అనుకుంటున్నాము, మరి దీనికి మీ ఆమోదం కూడా ఉంటే బాగుంటుంది, అందరూ కలిసి చేస్తే బాగుంటుంది అన్నటువంటి విధంగా కాకుండా వాళ్ళు వీళ్ళని ఇంటరాగేట్ చేసే విధంగా వెళ్ళారు. అందులోని విఫలం చెందారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మిత్రపక్షాలు కలిపి ఎన్డీఏ ఒక క్యాండిడేట్ని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలన్నీ కలిపి ఇవాళ మీరా కుమార్ గారిని పెట్టారు. మీరా కుమార్ గారు స్పీకర్గా పనిచేసింది, కేంద్ర మంత్రిగా పనిచేసింది. జగజ్జీవన్ రావు గారు ఒక కుమార్తె, ఆవిడ బీహార్ రాష్ట్రంలో ఒక కుగ్రామంలో ఆవిడ వాళ్ళ కుటుంబం ఇచ్చేసి అక్కడ అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి కుటుంబం. భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా చేరువైనటువంటి కుటుంబం చెందినటువంటి వ్యక్తి ఆవిడ. కాబట్టి మాకు మెజారిటీ లేకపోయినా సరే ఏదైనా సరే అంతరాత్మ ప్రబోధంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇవాళ మీరా కుమార్ని గెలిపించేటటువంటి అవకాశాలు కూడా కొన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి మాకు. ఎందుకంటే మేము క్యాండిడేట్ని పెట్టాలి కనుక మేము పెట్టాలి తప్పదు అది. ఎందుకంటే రాజకీయ వాళ్ళు కూడా అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ మీద గారి మీద పెట్టారు. ఎందుకంటే అప్పుడు మేము విప్పుగా ఉన్నప్పుడు కూడా సంగమాన్ పెట్టారు. అప్పుడు సంగమా కూడా అప్పుడు ఆయన కూడా దేశమంతా కూడా తిరిగాడు. కానీ ప్రణబ్ ముఖర్జీ గారు ఇస్ వెరీ సీనియర్ మోస్ట్ లీడర్. అతను అలాంటి వ్యక్తి మనకి రాష్ట్రపతిగా రావడం అనేది దేశానికి అదృష్టంగా భావించారు అందరూ. అతను గెలుపుకి అందరూ కూడా కృషి చేస్తారు, గెలిచారు. రైట్, అంటే ఇప్పుడు వైసీపీని తీసుకుంటే అంతో ఎంతో కాంగ్రెస్తో భావసారూప్యత ఉన్న పార్టీ, కాంగ్రెస్ నుంచి కూడా అనేక మంది నాయకులు వైసీపీకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆయన కూడా మీ ఒకప్పటి మీ నేత కుమారు, కానీ వాళ్ళు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అదే దురదృష్టం. ఎందుకంటే దేశంలో ప్రతిపక్షాలన్నీ ఒక మాట మాట్లాడుతుంటే మరి ఆ పార్టీ ఒక మాట మాట్లాడుతుంది. సో ఇందులో అది ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఇన్ దీ సర్కమిషన్సెస్ ఆయన వాళ్ళు అడగకముందు వెళ్ళి వారు మద్దతు తెలియజేశారు, అందరూ కూడా ఆశ్చర్యపోయారు. సో ఇప్పటికైనా ఆయన పునరాలోచన చేసి అన్ని ప్రతిపక్షాలతో కలిసి వచ్చి ప్రతిపక్ష ఆల్ పార్టీ కలిపి ఏదైతే నిర్ణయించారో మీరా కుమార్ గారికి మద్దతు ఇస్తే బాగుంటుందన్నటువంటిది కూడా మా ఆశ. సో ఆ రకమైన దీంట్లో వెళ్ళాలన్నటువంటిది వారు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఎలక్షన్ ఏకగ్రీవంగా జరగటం, అలాగే అబ్దుల్ కలాం లాంటి రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తులను ఎంపిక చేయడం ఇలాంటివి చేస్తే బాగుండేదని మీరు అనుకుంటున్నారా? 100% అలా చేస్తే బాగుండేది. కానీ భారతీయ జనతా పార్టీ విభజించి పాలించినటువంటి బ్రిటిష్ రూల్కే ప్రాధాన్యత ఇస్తుంది. ఏకగ్రీవానికి ఆ రోజు అబ్దుల్ కలాం గారు పెట్టినప్పుడు మేము అధికారంలో లేము. కానీ ఆ రోజు మరి మేము ఏకగ్రీవంగా చేయనందుకు మేము ముందుకు వచ్చాము. ఆ రోజు సోనియా గాంధీ గారు ముందుకు వచ్చారు. ఆవిడ ఆ రోజు పోటీ అనివార్యమైందిగా అది ఇది. కానీ అబ్దుల్ కలాం గారు ఉన్నది అందరూ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగానే బాగుంది. నాయకులు ఉంటే ఇప్పుడు కూడా ఏకగ్రీవం అయి ఉండేది. ఇప్పుడు ఎలాంటి క్యాండిడేట్ అయినా సరే పాలక పక్షం మీద చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుందండి. వాళ్ళు చేసే నెగోషియేషన్స్, వాళ్ళు అప్రోచ్ వాళ్ళు నిజంగా ఏకగ్రీవంగా చేయాలనుకుంటే అది పెద్ద సమస్య కాదు. వాళ్ళకి ఏకగ్రీవంగా చేయడం ఇష్టం లేదు. కానీ రాష్ట్రపతి అనేది రబ్బర్ స్టాంప్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. అలాగే ప్రణబ్ ముఖర్జీ గారు కూడా గత 2-3 ఏళ్లలో బీజేపీ పాలనలో పెద్దగా ఆయన చేసిన ముద్ర అంటూ ఏమీ లేదన్నారు. అలాంటప్పుడు మీరు మద్దతు ఇచ్చుంటే బాగుండేది అన్న వ్యాఖ్యలు కూడా వస్తాయి. ఇది రాజకీయ పార్టీలు, రాజకీయ సిద్ధాంతాలు, రాజకీయ పార్టీల యొక్క ప్రస్థానం ఇది చాలా డిఫరెంట్. ఇది ఇక్కడ వేలు ముద్ర అవన్న ప్రణబ్ ముఖర్జీ గారు నా దృష్టిలో అలా రబ్బర్ స్టాంప్గా ఇప్పుడు పనిచేయలేదైనా వెరీ సీనియర్ మోస్ట్ లీడర్ ఇప్పుడు భారతదేశంలోనే. కాబట్టి ఇది రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు. ఏంటి ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు. అది అది ఇప్పుడు ఈయన కూడా చేస్తారని నమ్ముతున్నారు మీరు? రామ్నాథ్ కోవింద్ గారు ఒకవేళ గెలిచినా కూడా అలా ఉండాలని ఆశిస్తున్నాం కదా. ఇది మా అభ్యర్థి మీరా కుమార్ గారు గెలుస్తారన్నటువంటి ఆశ మాకుంది. రైట్,
మీరా కుమార్కి ప్రస్తుతానికైతే లేకపోవచ్చు, కానీ ఆత్మ ప్రబోధంతో వింటే గెలిచే అవకాశం ఉంటుంది కదా అంటున్నారు. అలాగే బీజేపీ సరైన హోంవర్క్ చేయలేదు, విపక్షాల దగ్గరికి వచ్చినప్పుడే ముందే రామ్నాథ్ కోవింద్ని నిర్ణయించామని చెప్తే పరిస్థితి ఎలా ఉండేది, అలా చెప్పకుండా ముసుగులో గుద్దులాట్లాగా ఆడారు, కనుకనే ఈ పరిస్థితి వచ్చిందని ఏపీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో శశాంక్, భారత్ టుడే.